అనాథ ఆశ్రమం మెయింటెనెన్స్ కి నెలకి ఒక అమౌంట్ మా ఆలేఖ్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరపున వచ్చే ఏర్పాట్లు చేయించాను. వదిన పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉందంట. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆలేఖ్య గారి ప్రాణాలు మా చేతిలో లేవు. ఆత్మసాక్షి తనదే, స్నేహ క్షేత్రమైనా అవని స్ఫూర్తి తనదే, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివేసాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరి భార్యామణి. ఆంటీ అలేఖ్య, అలేఖ్య మన చేతులు దాటిపోయింది. అనుష అలేఖ్య, ఈ 4 అవర్స్ లో స్క్రూలోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే మనందరికీ ఇది ఆఖరి చూపబోతుంది. సంధ్య, ఇదంతా మీరు తట్టుకోలేరన్న విషయం నాకు తెలుసు. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. మనమంతా మన అలేఖ్య దక్కుతుందన్న హోప్స్తోనే ఉందా. అమ్మా, హలో. ఠాగూర్ గారు, నేను జగదీశ్వర రెడ్డిని మాట్లాడుతున్నాను. మన రెడ్డమ్మ గారికి, అదే అలేఖ్య గారికి డెలివరీ అయినాదా? మగబిడ్డ కలిగినాదా, ఆడబిడ్డ కలిగినాదా? డెలివరీ అయింది జగదీశ్వర రెడ్డి, మగబిడ్డను ప్రసవించింది. ఠాగూర్ గారు ఎంతో సంతోషపడాల్సిన విషయం, అంత బాధగా చెప్తుండారేంది? మా రెడ్డం ఎలా ఉండాది? మా రెడ్డమ్మ క్షేమంగా ఉండాది కదా. Thank you.
జగప్ప ఏమైనాది ఏమైనాది జగదీశ్వరంటే కంట తడిపెట్టినవేంది జగ్గప్ప? మన రెడ్డమ్మ మగబిడ్డని కని చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉండాదిరా. మన రెడ్డమ్మ మనకి దూరమైపోతా ఉండాదిరా. మన రెడ్డమ్మక ఇలాంటి పరిస్థితి లేదు. అబద్ధం జగ్గప్ప, అబద్ధం. లేదు నాగిరెడ్డి, నేను ఠాగూర్ గారితో మాట్లాడాను. 4 గంటల్లోపు మన రెడ్డమ్మ స్పృహలోకి వస్తే వచ్చినట్టు, లేకపోతే ఏంది జగ్గప్ప ఇది? ఈ నేల మీద నడిచి వెళ్ళిన రెడ్డమ్మని, ఈ గాలి పీల్చి వెళ్ళిన రెడ్డమ్మని, ఈ నీళ్లు తాగి వెళ్ళిన రెడ్డమ్మని, ఇక్కడ రాగి ముద్ద మింగి వెళ్ళిన రెడ్డమ్మని చావు మింగడమా? అది సాధ్యం కాదు జగ్గప్ప, సాధ్యం కాదు. సీమశక్తి రెడ్డమ్మలోకి వెళ్ళిపోయినాది. ఆసక్తి, ఆసక్తి మన రెడ్డమ్మని కాపాడుతుంది. కాపాడుతుంది. అవును నాగిరెడ్డి, కాపాడుతుంది. ఈ నేల మీద నడిచి వెళ్లిన మన రెడ్డమ్మని చావు తీసుకుపోదు. మా నాయన ప్రాణాలు కాపాడిన రెడ్డమ్మ ప్రాణాలు తీసుకుపోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. మన రెడ్డమ్మని మన దేవతే కాపాడుతుంది, మన గుర్రం కొండ రెడ్డమ్మే కాపాడుతుంది. పద నాగిరెడ్డి, మన గుర్రం కొండ రెడ్డమ్మని ప్రార్థిద్దాం. పద తల్లి గురం కొండ రెడ్డమ్మ, ఎలాగైనా మా రెడ్డమ్మని కాపాడమ్మా. అమ్మా గుర్రం కొండ రెడ్డమ్మ, అందరూ మొక్కు తీరినా కానీ కాడుకొచ్చి కొబ్బరికాయ కొడతారు, నేను మాత్రం మొక్కు తీరాలని కొబ్బరికాయ కొడతా ఉంటాను. జగదీశ్వర రెడ్డి, నువ్వేం బాధపడుకో, అమ్మ రెడ్డమ్మ తన బిడ్డ రెడ్డమ్మని కాపాడుకుంటాది. కాపాడుకుంటాది.
డాక్టర్ సిద్ధు, డాక్టర్ అనీషా. What does that mean of Babu? She is asking about her baby. Oh, okay, Alika Garu, your son is perfectly alright. And you are also perfectly alright. Thank you. You mean? Yeah, she is out of danger. Okay, all the best. See you. Alekya, malli ninni ila chustan ankoledu. Oka doctor ga, oka friend ga, nee vishayamlo nenu anubhavinchina tension ni life lo marchipolenu Alekya. అవును లెక్కి గారు, మీరు ఇలా మాతో మాట్లాడతారని మేము అనుకోలేదు. నిజంగా ఈరోజు ఒక వండరే జరిగింది. హోప్స్ అన్ని వదిలేసుకున్న తర్వాత కూడా మెరాకిల్గా కొంతమంది రికవరీ అవుతూ ఉంటారు. అది మెడికల్ హిస్టరీలోనే చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. మీది అటువంటి కేసే అలెక్య. అలెక్కి గారు, మీ విల్ పవరే మీ ప్రాణాలను నిలబెట్టింది. నిన్నెలా ప్రశాంతంగా చూస్తుంటే మేం పడిన శ్రమంతా మర్చిపోతున్నాం అలెక్య. నేను డాక్టర్ని అయ్యాక ఇటువంటి క్రిటికల్ కేసు నేను ఎప్పుడూ చూడలేదు. ఇందులో విజయం సాధించినందుకు మాకెంత తృప్తిగా ఉంది. మీలాంటి మంచి డాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యి నా ప్రాణాలు నిలబెట్టడం నా అదృష్టం. మీ అందరికీ చాలా థ్యాంక్స్. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇలా ధైర్యంగా ఉండటం మూలానే ముందు ముందు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా కాపాడాలి అనేది మీరు సేవ్ అయిన దాన్ని బట్టి మేము నేర్చుకున్నాం. ఆ సూర్యనారాయణ గడి ప్రతిరూపాన్ని నేను ఒకసారి చూడాలి. అలెక్య, బాబచ్చు నీ జిరాక్స్ కాపీయే. నీ కళ్ళే, నీ ముక్కే, నీ చిలక నూరే. నాకు వాణ్ణి తొందరగా చూడాలనుంది.
తీసుకురండి. అలాగే అలక్య గారు, బాబుని స్పెషల్ వార్డ్ లో ఉంచాం, నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్ అనుష, మీరు అలక్య గారిని చూస్తూ ఉండండి, నేను బాబుని తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తాను. సూర్యనారాయణ గారి ప్రతిరూపాన్ని కని నేను చావకుండా వాడి మీద విజయం సాధించాను, కానీ ఎందుకో వాడిని చూడాలనే చిన్న క్యూరియాసిటీ వస్తుంది. శత్రువుని చూడాలనే క్యూరియాసిటీ ఉంటుంది కదా, బాబు ఒళ్ళు విరుచుకోవడం చాలా బాగుంటుంది. వాడి బాబులాగా వాడికి కూడా బద్దకం ఎక్కువ అనుకుంటా. వాడి వీపు మీద కుడివైపు పుట్టుముచ్చుంది, అలా ఉంటే చాలా అదృష్టవంతుడు అవుతాడట. వాడి బాబులాగా ఏజెట్ అవ్వకుండా ఉంటే చాలా నిషా.